పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆకస్మికంగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. భారతదేశం సరిహద్దుల్లో ఆందోళనకరమైనటువంటి మూవ్స్ చేస్తోంది, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నటువంటిది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏమన్నా ఏదైనా జరుగుతుంది, పీఓకేలో అలజడి జరుగుతుంది, పాక్ అక్కపడి కాశ్మీర్ ప్రాంతంలో ప్రజా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. మరొక వైపున వచ్చేటప్పటికి అక్కడ ఏదైతే గిల్గిట్ బల్టిస్తాన్, బెలూచిస్తాన్ అట్లాంటి చోట్లంతా కూడా టీడీపీ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, దాడులు చేస్తున్నారు. టీడీపీ తాలిబన్ల వెనకాల భారత్ ఉందని, పీఓకేలో ఉద్యమాల వెనకాల భారత్ ఉందని ఒక పక్కన ఆరోపిస్తోంది. అయితే ఆ వంక పెట్టుకుని ఏమన్నా పాకిస్తాన్ సైన్యం భారత్ మీదకి ఏదన్నా దూకుడు చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఫెయిల్ అయిపోయింది, పబ్లిక్లో బాగా తేడా వచ్చేసింది. పాకిస్తాన్ సైన్యం అంటే ఒకప్పుడు దేవుళ్లతో సమానం వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నమ్మేవాళ్ళు కదా, రాజకీయ నాయకులు నమ్మేవాళ్ళు కదా. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ మీద నమ్మకం కోల్పోతున్న దశలో ఏమన్నా ఏదన్నా చొరబాటు యాక్టివిటీ చేస్తుందని ప్రిపేర్డ్గా వెళ్తున్నామో మనం, ఏంటో తెలియదు. కానీ అవంతిపురా ఎయిర్ బేస్లో తాజాగా తేజస్ యుద్ధమానాలు మోహరించారు. వాస్తవంగా పాకిస్తాన్కి కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బేస్లో ఈ చర్య అనేది కొన్ని అనుమానాలకు తావిస్తోంది.